హలో ఎవ్రీవన్ తెలుగు ఇండస్ట్రీలో రాఘవ కె రాఘవేందర్ రావు కృష్ణ గారి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి మొత్తంగా వీళ్ళ కాంబినేషన్లో తొమ్మిది చిత్రాలు తెరకెక్కాయి అందులో అన్ని చిత్రాలు దాదాపు సక్సెస్ సాధించాయి అందులో ఎనిమిది సినిమాల కృష్ణ గారి హీరోగా నటించారు ఒక సినిమాలో మాత్రం అతిథి పాత్రలో మెరిశారు సూపర్ స్టార్ కృష్ణ గారు కె రాఘవేంద్రరావు లైకలు వచ్చిన అడవి సింహాలు సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కింది హిందీలో జితేంద్ర ధర్మేంద్ర హీరోలుగా నటించగా తెలుగులో కృష్ణన్ రాజు మరో హీరోగా నటించారు రాఘవేందర్ రావు కలయికలో మొత్తం తొమ్మిది చిత్రాలు వచ్చాయి అందులో దాదాపు అన్ని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ని సాధించాయి బలేకృష్ణుడు కృష్ణ గారు రాఘవేందర్ రావు కలయికలు వచ్చిన మొదటి చిత్రం బలేకృష్ణుడు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది రాఘవేందర్ రావు కృష్ణ గారు కలయికలు వచ్చిన రెండో చిత్రం ఘరానా దొంగ శ్రీదేవి గా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా సొంతం చేసుకుంది ఇక మూడో చిత్రం ఊరికి మనగాడు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది ఇక నాలుగవ చిత్రం అడవి సింహాలు ఈ సినిమాలో కృష్ణరాజు మరో హీరోగా నటించారు ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక కె రాఘవేందర్ రావు అశ్విని దత్ కలయికలు వచ్చిన తొలి చిత్రం అడవి సింహాలు ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది రాఘవేందర్ రావు సూపర్ స్టార్ కృష్ణ గారి కలయికలో వచ్చిన ఐదవ చిత్రం శక్తి ఈ చిత్రంలో కృష్ణ తండ్రి కొడుకుల ద్విపత్రాభిమయం చేశారు ఈ చిత్రంలో కృష్ణ గారి సరసన జయసుధ రాధాకథానాయకులుగా నటించారు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఆరవ చిత్రం ఇద్దరు దొంగలు ఈ చిత్రంలో బాబు మరో హీరోగా నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక వీరిద్దరు కలయికలు వచ్చిన ఏడవ చిత్రం అగ్నిపర్వతం ఈ చిత్రంలో కృష్ణ అన్నదమ్ములగా రోల్ రోల్లో యాక్ట్ చేశారు ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాఘవేందర్ రావు కృష్ణ గారు కలయికలు వచ్చిన ఎనిదవ చిత్రం వజ్రాయుధం ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో కృష్ణ గారి సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించారు ఇక వీరిద్దరు కలయికలు వచ్చిన తొమ్మిదవ చిత్రం రాజకుమారుడు ఈ చిత్రంలో కృష్ణ గారు అతిథి పాత్రలో కాసేపు కనిపించారు హీరోగా మహేష్ బాబు మొదటి చిత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది కృష్ణ గారికి రాఘవేంద్రరావు కలయికలో మొత్తం తొమ్మిది చిత్రాలు వచ్చాయి అందులో ఎనిమిది చిత్రాల్లో కృష్ణ హీరోగా నటించారు రాజకుమారుడు సినిమాలో మాత్రం అతిథి పాత్రలో మెరిశారు మొత్తంగా వీరిద్దరు కలయికలు వచ్చిన అన్ని చిత్రాలు ఆఫీస్ దగ్గర సక్సెస్ ను సాధించాయి